మనకి చాలా ఫీల్స్ ఉంటాయి. పొలిటికల్గా చూసుకున్నట్లయితే కనుక పొలిటీషియన్స్ అనే వాళ్ళు ఒక బూచిలా కనిపిస్తూ ఉంటారు జనాలకి. నమ్మే వాళ్ళు ఉంటారు, అట్ ది సేమ్ టైం ప్రతిదానికి పొలిటీషియన్ని బ్లేమ్ చేసేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అండ్ ఈ మధ్యన కొత్తగా వినిపిస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. సో మీరు దీంతో ఏకీభవిస్తారు, ఎందుకంటే మీరు చాలా రోజుల నుంచి ఈ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి. సీ, పాలిటిక్స్ అనేది ఏమైపోతుందంటే, సీ, బిజినెస్ అనేది మీ సొంతం, వ్యవసాయం అనేది మీ సొంతం, పాలిటిక్స్ అనేది ఇట్స్ విత్ పబ్లిక్. సో మీరు ఏం చేసినా పీపుల్ విల్ జడ్జ్ యూ. మీరు ఏం యాక్షన్ తీసుకున్నా అది ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. సపోజ్ మీరు నలుగురికి పనులు చేసినప్పుడు ఐదో వాడికి జరగకపోవచ్చు, జరగనోడు మిమ్మల్ని బ్లేమ్ చేయొచ్చు అనేక కోణాల్లో, పార్టీ పరంగా చేయలేదని, కులపరంగా, మతపరంగా, డబ్బు పరంగా ఏదో ఒకటి. అంత మాత్రాన చేసినోడేం పొగడ్డు, ఏదో ఒకళ్ళిద్దరు ఉంటారు, పర్లేదులే మంచి పని చేశాడు మా ఎమ్మెల్యే ఎంపీ అనుకునేది. దట్ ఈస్ ద బేసిక్ అవుట్లైన్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఇక్కడ ఒకళ్ళు పొగడతలు కొరకో లేదు, ఒకళ్ళ విమర్శల కొరకో మనం రాజకీయాల్లో ఉన్నామంటే చేయలేము. మన అంతరాత్మ ముఖ్యం, మనం మంచి చేసామా చెడు చేసామా, ఫస్ట్ పాయింట్. ఎస్, పబ్లిక్ అప్రిసియేషన్ ఎలక్షన్స్లో గెలిపించినప్పుడు ఆనందంగా ఉంటుంది, ఓడించినప్పుడు కొంచెం బాధ ఉంటుంది. బట్ రెండు మనం సమన్వయం చేసుకుంటూ ముందుకు పోగలితేనే వీ కెన్ గెట్ ఆన్ ఇన్ దిస్ లైఫ్. ఇప్పుడు పొలిటీషియన్ పాలిటిక్స్లోకి వచ్చారు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, వాట్ ఎవర్ ఎంపీ, మినిస్టర్, పబ్లిక్ ఏంటంటే వాళ్ళు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ప్రతి యాక్షన్ని ఏంటంటే వాళ్ళు జడ్జ్ చేస్తూ ఉంటారు మీరు చెప్పినట్టు. సో అట్ ది సేమ్ టైం కొన్ని విషయాల్లో మీరు చేయని దానికి కూడా యూనో బ్లేమ్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి టైంలో ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ మస్ట్. అండ్ సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, యూనో వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉంది, ఎందుకంటే మీ టైమింగ్స్ మీ చేతుల్లో ఉండవు, మీ స్కెడ్యూల్ మీ చేతుల్లో ఉండదు. ప్రతి ఫీల్డ్లో ప్లస్ మైనస్ అన్నట్టే పాలిటిక్స్లో మీకు వచ్చే మైనస్ ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ డెఫినెట్లీ తగ్గుతుంటుంది, ఎస్పెషలీ మీరు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు సపోజ్ మై ఫ్యామిలీ ఈజ్ ఇన్ హైదరాబాద్, మై వైఫ్ ఆర్ డాటర్, నేను వీక్ 5 డేస్ 6 డేస్ కాన్సెన్సీలో తిరగాల్సి వస్తుంది. దే విల్ బీ కొంచెం దే ఆర్ మిస్సింగ్, వీఆర్ మిస్సింగ్. బట్ ఇఫ్ యూ వాంట్ టు సీ ద బిగ్గర్ పిక్చర్, ఓకే, మనం కొన్ని చేయాలి అనుకున్నప్పుడు కొన్ని త్యాగాలు చేయక తప్పదు, అన్ని మనం అనుకున్నట్టు జరగవు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తెలియాలి అంటే అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.